రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు త్రిపుర నేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, సార్ మా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని కస్టడీ నిన్న పూర్తయిపోయింది, మళ్ళీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి అయితే విధించారు. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి? అంటే బెయిల్ అయితే దొరకలేదు, మధ్యంతర బెయిల్ కోసమే ట్రై చేశారు, అది కూడా దొరకలేదు. మరి బెయిల్ దొరికే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఫర్దర్గా ఏం జరగవచ్చు అంటారు సార్? ఏముంది, ఇది పొలిటికల్ మనీ లాండరింగ్ కాదు. నిన్న కవిత గారు అన్నట్టు ఇట్ ఈస్ ఏ పొలిటికల్ లాండరింగ్. అది పొలిటికల్గా చెయ్యి ఏం పెట్టుకున్నారు, బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి. బీఆర్ఎస్ దెబ్బ కొట్టాలన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు కొమ్మక్కైంది. ఈ బీజేపీ కాంగ్రెస్ ఏంటంటే ఒక నేపథ్యంలో వాళ్ళిద్దరు కొమ్మకు. రీజనల్ పార్టీలు బతకకూడదు, రీజనల్ నాయకులు ఎదగకూడదు. ఎంతసేపు వాళ్ళు నార్త్ నుంచే నాయకులు ఉండాలి, నార్త్ నుంచే నడక మిగతా సౌత్ అంతా దాసులుగా ఉండాలి. ఇది వాళ్ళ నేపథ్యం. ఆ నేపథ్యంలోనే వాళ్ళ కాదు, ఆనాడు ఇందిరాగాంధీ పీరియడ్లో తమిళనాడు నుంచి ఎగిసి కెరటలో వచ్చిన అన్నాదురై గారిని కానీ, కరుణానిధి గారిని కానీ, మన ఎన్టీఆర్ కానీ, పివి నరసింహారావు కానీ, అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన్ని తమిళనాడుకు తీసుకెళ్ళి ఇట్లా వాళ్ళు ఎవరిని కూడా సౌత్ నుంచి ఎదిగిన ఒక వ్యక్తిని పెరగనివ్వరు. వాళ్ళు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎప్పుడైతే నేషనల్ పాలిటిక్స్లోకి అడుగు పెట్టారో ఇహ వాళ్ళు కన్నుగిట్ట మొదలెట్టింది. ఇతను ఎక్కడైతే వస్తే నేషనల్ లీడర్ అవుతాడేమో, నేషనల్ లీడర్ కానివ్వకూడదు, మన నార్త్ తప్పితే మనకు. అందుకని వీళ్ళంటి నువ్వు నేను పంచుకుందాం, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కాంగ్రెస్ బీజేపీ పంచుకుందాం అని చేశాను. అంతేకాని ఇంకెవరు రాకూడదు. ఆ నేపథ్యంలో ఈ కక్షగట్టి చేస్తున్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళు ఏమిటయ్యా సాక్ష్యాలు? ఒక ఖైదీగా ఉన్న పెళ్ళయి చెప్పిన వాంగ్మూలం, ఇంకో ఖైదీగా ఉన్న సుకేష్ చెప్పిన వాంగ్మూలం. వీళ్ళు చెప్పినవి తప్పితే వాళ్ళు ఖైదీలు. ఒక ఖైదీలుగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ రిమాండ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్పే ఈ సాక్ష్యాధారాలు ఆధారాలు ఎట్లా అవుతాయి నాకు అర్థం కావట్లా. అది దొంగ తను తప్పించుకుంటానికి ఇంకో లేపు చూపిస్తాడు, నేను కాదు దొంగ చేసేది వాళ్ళు అని చేయి చూపిస్తాడు. అలాంటి గన్నాయిలు సన్నాసులు చెప్పే సాక్ష్యాలని ఒక వేదంగా తీసుకుని ఎట్లా వీళ్ళు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి పుట్టప్ చేస్తున్నామా ఇవని ఇంకా ఎంక్వైరీ చేయాలి. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు, ఎన్ని అడిగింది అడిగి ఎక్కడన్నా ఒక చిన్న స్లిప్ అవుద్దేమో దాన్ని పట్టుకుని ఇదిగో ఆ రోజు ఇదన్నా ఇలాంటి చిల్లరతనంగా పిల్లతనంగా చేస్తున్నట్టు కనపడతాయి. తప్పితే ఒక్కటి ఇంతవరకు ఇదిగో కవిత ఈ విషయం మాట్లాడింది. దానికేమంటారు, కవిత కేజ్రీవాల్తో మాట్లాడింది, ఏం మాట్లాడిందో వివరాలు ఫోన్లు లేవు. ఏం మాట్లాడితే ఒక సీఎం కూతురు, ఒక ఎమ్మెల్సీ, ఇంకో చీఫ్ మినిస్టర్తో కలిసింది. మాట్లాడితే లిక్కర్ని గురించి మాట్లాడినట్టేనా? ఆధారం లిక్కర్ని గురించి మాట్లాడింది, ఇదిగో ఆధారం అని చెప్పానని నేను దొరకలేదు. ఇదిగో లిక్కర్ సౌత్ ఇండియా తరఫున ఆవిడే మాట్లాడింది, ఆవిడే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. లేదు, ఎవరో ఇచ్చారంటే ఎవడో అక్కడ తెలంగాణ భవన్లో డబ్బులు బండిలో పెట్టారంటే వీళ్ళు అయ్యే పెట్టారని మాటలే, ఆధారాలు లేవు. ఆ డబ్బులు ఉన్నట్టు కానీ ఆ వీడియోలు కానీ ఏమీ లేవు. ఎవడో వాడు సుకేష్ అనేవాడు చెప్పాడు, నేను అక్కడ నుంచి ఆవిడకి వాళ్ళ బండిలోకి వాళ్ళ కార్ నెంబర్లోకి ఆయన ఇచ్చాను. సరిపోద్దా? సో ఇదంతా కుక్కుడప్పు చేసి ఎట్లాగైనా ఎన్నికల్లో బీఆర్ఎస్ని బదనాం చేయాలి. ఎందుకు? బీఆర్ఎస్ మీద ప్రజలు తప్పు చేశాము, అయ్యో మన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పు చేశాము, ఒక కేసీఆర్ లాంటి ఒక నాయకుడిని పోగొట్టుకుని ఇవాళ ఇలాంటి వీధి రౌడీ భాష మాట్లాడే, ఉల్లంఘన మాటలు మాట్లాడే, రౌడీతనంగా మాట్లాడే చేతికి ఇచ్చామే రాష్ట్రాన్ని. దేశ పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది. తెలంగాణ అంటే మొన్న గత 10 ఏళ్ళుగా యావత్ భారతం తెలంగాణ వైపు చూసింది. ఏమిటి తెలంగాణ, వాడి తెలంగాణ, ఏమిటి తెలంగాణ మోడల్ అని చూసింది. అలాంటి స్థాయి నుంచి వాళ్ళ ప్రధానికి ఢిల్లీకి పరిగెత్తే ఒక ముఖ్యమంత్రి నోటికి ఇష్టం వచ్చిన బట్టలు ఉడదీసా అవి ఉడదీసావని చిల్లర భాష మాట్లాడే, ఏంటి బట్టలు ఉడదీయటం, ప్యాంట్లు ఉడదీయటం, అసెంబ్లీలో ప్యాంట్లు ఉడదీస్తానంటాడు, ఏమిటి నువ్వు గెలిచింది ఏంది? ఆఫ్టర్ ఆల్ 64 సీట్లు ఓడిపోయినాయి, 54 సీట్లు కాంగ్రెస్ ఓడిపోయి. సో 54 సీట్లు ఓడిపోయి నిన్ను మరి ప్రజలు ఏం చేసినట్టు, బట్టలు తీసినట్ట, గోచితో నిలబెట్టినట్ట, ఎన్ని ఆలోచన మాట్లాడాలి కదా మాట్లాడేటప్పుడు. ఆ చిల్లరతనంగా మాట్లాడతాడు, మాట మెళితే మమ్మల్ని దింపితే తెలుగు కూడా అర్థం కాదు.
ఆ సీఎంకి ఇంగ్లీషే అర్థం కాదని ఉంటే ఇంగ్లీష్ అర్థం కాకపోతే పర్వాలేదు, ఇంగ్లీష్ మాట్లాడటం బూతులు తప్పినా మన భాష కాదు, తెలుగు మన భాష కాదా, తెలుగు కూడా అర్థం కాదు. మీరు దిగిపోతారు, మీరు కూలిపోతారు అన్నా కానీ మేము కూలుస్తాము అనలా. మీరు కూలిపోతారు అన్నదానికి మేము కూలుస్తాము అన్నదానికి ఎంత తేడా ఉంది? మీరు కూలిపోతారు అనేది ఎందుకన్నామంటే మీలో నేపథ్యం ఉంది, గ్రూపులు తయారవుతారు, ఇప్పటికే గ్రూపులు ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలైనాక మీ గ్రూపులు ఒకళ్ళొక్కడు నీకు పెడతారు వెనకాల, పక్క బలంగా ఉన్నవాళ్ళే పక్కలో బలంగా మారుతారు, నీకు పెడతారు, మీరు కూలిపోతారు. మీలో నాలుగు వర్గాలు ఆల్రెడీ బట్టి విక్రమార్క వైఫ్ అంటుంది, మేము సీఎం అవుదాం అనుకుంటే రాత్రి మూడు కష్టపడ్డం ఆఖరులని ఎవరో అయిపోయారని. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నేను పార్టీకి సుదీర్ఘకాలం ప్రెసిడెంట్గా ఉండి పార్టీని నిలబెట్టబట్టి వాళ్ళ ఎన్నికలు గెలిచామని అంటున్నారు. అలాగే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఏమో నేను ఆల్రెడీ నాకు సోనియా గాంధీ ప్రామిస్ చేశాను నువ్వే ముఖ్యమంత్రి అని, ఇప్పుడు కాకపోతే తర్వాత అవుతాను. సో మీలో వర్గాలు ఆల్రెడీ గ్రూపులు కట్టేసి ఉన్నాయి. కాకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల కోసం అక్కడ అధిష్టానం నోరు మూసుకుని కూర్చోడుకు వచ్చేసాక అంటే మూసుకున్నారు తప్పితే రేపు అయిపోయినాక జరుగుద్ది. పార్లమెంట్లో పరాభవం తప్పదు. పార్లమెంట్లో కాంగ్రెస్ దేశం మొత్తం మీద తరిమి కొడుతున్నారు. ఇక్కడ ఎందుకు ప్రజలే అంత అమాయకులు? దేశం మొత్తం కాంగ్రెస్ రాహుల్ గాంధీ అనేవాడు పెద్ద వేస్ట్ మెటీరియలు, అతను సీరియస్ రాజకీయ నాయకుడు కాదు, ఏదో నోటికి వచ్చింది ఏదో వాగుతూ ఉంటాడు, ప్రేలాపన వాగుతూ ఉంటాడు, పిచ్చి కోతలు ఏవో వస్తూ ఉంటాడు, వాటి నుంచి మళ్ళీ సమాపాలు చెప్తూ ఉంటాడు. సో ప్రజలు అతన్ని ఇతను అసలు సీఎం హోదా పిఎం హోదాలో చూడటానికి కూడా అంగీకరించట్లేదు, కనీసం మాట్లాడటానికి కూడా ఉచ్చరించడానికి కూడా మాట అంగీకరించట్లేదు. సో కాంగ్రెస్ దేశం మొత్తం మీద వాళ్ళ పార్ట్నర్సే, వాళ్ళ ఇండియా అలయన్స్ పార్ట్నర్సే, కేజ్రీవాల్ అవ్వచ్చు, మమతా బెనర్జీ అవ్వచ్చు, పంజాబ్ మాన్ అవ్వచ్చు, ఎస్పీ అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, ఎవరు కూడా ఒకళ్ళు కాదు ఒకళ్ళు కూడా వాళ్ళ అలయన్స్ వాళ్ళే అతన్ని అంగీకరించట్లా. అందుకని ఎవరు సీట్లు కేటాయింపులో కూడా నీ అతని దగ్గర చేరటానికి కూడా ఆ దరిద్రం మనకు అంటుకుంటుందేమో, ఆ బ్యాడ్ మనకు అంటుకుంటుందేమో దూర దూరంగా ఉన్నారు. ఇక ఈ టైంలో బీజేపీ సరే సరే బీజేపీ పోయినసారి నాలుగు ఎంపీలు గెలిపించే ఏం పీకారు, రాష్ట్రం కోసం ఏం చేశారు, ఏమీ చేయలేదు. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్స్ ఎవరు లేరు, ఇతర పార్టీలను తెచ్చుకుని బీజేపీ సిద్ధాంతం కోసం నిలబడిన వాళ్ళు ఎవరు లేరు, అంత క్యాండిడేట్ తెచ్చుకుని ఇప్పుడు అది ఏదో ఇంకో రూమర్ కూడా చాలా దరిద్రంగా సరైపోయింది ప్రజల్లో వెళ్ళిపోయింది. చాలామంది వాస్తవాలు నిజాలు సాక్ష్యాలు మన దగ్గర లేవు కానీ బట్ వినికిడి మాత్రం నిప్పు లేకుండా పొగరాదు, ఊరంతా మాట్లాడుతున్నారు. ఏది ఎంపీ సీటుకి 2 ఎకరాలు తీసుకుని ఇస్తున్నారు, అదే స్టేట్ యూనిట్ 2 ఎకరాలు ఇస్తే ఎంపీ సీటు. అలాగే ప్రధానమంత్రి అమిత్ షాను రోడ్ షోలకు వస్తే ఆ రోడ్ షోలో ఆ బండిలో నుంచుంటానికి మనిషికి 2 లక్షలు, ఎవరైనా సరే 2 లక్షలు ఇస్తే ఆ బండిలో ఆయన ప్రధానమంత్రి టూర్లో వీళ్ళు నుంచుంటారు. ఆ ఒక జస్ట్ ఆ బండిలో నుంచుంటే కోసం 2 లక్షలు. ఇట్లా దిగజారిపోయింది పార్టీ బీజేపీ. బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. బీజేపీ స్టేట్ యూనిట్ చేతులు కట్టుకునే బాబతులు తప్పితే, ఒక బాన్షన్ కాల్ముక్తా ద్వారా తప్పితే అది కాదండి ఇది అని అధిష్టానంతో మాట్లాడే దమ్ము ధైర్యము జ్ఞానము విజ్ఞానము పరిజ్ఞానము ఏమీ లేని కేడని ప్రజలకు తెలిసిపోయింది. సో వాళ్ళకి ఇప్పుడు అందులో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ బీఆర్ఎస్ని బదనాం చేయాలి. ఇంతకన్నా ఆ కవిత కేసులు ఎక్కడన్నా ఒక నిర్దిష్టమైన ఆధారం, ఇదిగో రికార్డెడ్ ఇదిగో ఆవిడ సంతకం పెట్టింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఉందంటే అది ఆ ఢిల్లీ స్టేట్ విషయం. అది ఈవిడికి ఏ సంబంధం? సౌత్ యూనిట్లో వాళ్ళు వద్దండు, వాళ్ళకి ఈఎంఐ సహాయం ఏంటి? ఊరి కలిపి కట్టి ఏదో ఫోన్లో మాట్లాడారట, కలిసారట, కలిస్తే ఫోన్లో మాట్లాడితే ఈ విషయం మాట్లాడినట్టునా ఇదేనా? దానికి ఆధారాలు చూపించాలి కదా. ఇదిగో ఆధారం ఏమీ ఇంతవరకు కోర్టులో కూడా ఆధారాలు చూపించాలా? ఉన్నాయి అంటున్నారు కోర్టు కూడా. మరి కోర్టు మన చట్టం ప్రకారం ఉన్నాయన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేదాకా ఎంక్వైరీకి పర్మిషన్ ఇస్తారు. అది పూర్తి అయ్యేటప్పటికి ఈ లోపల ముందు జైల్లో పెట్టడం ప్రాసెస్ అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళ కక్ష సాధింపుది కేవలం పొలిటికల్లీ మోటివేటెడ్ తప్పితే ఇందులో కవితకి సంబంధించి ఎలాంటి వాస్తవాలు లేవు, ఎలాంటి సాక్ష్యాలు వాళ్ళు ఇంతవరకు ప్రూవ్ చేయలేదు, ఇంతవరకు కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఉన్నాయి అంటున్నారు అంతే, ఉన్నాయి అంటున్నారు, అలా సాగిస్తారు. ఉన్నాయి ఇంకా వాళ్ళని ఎంక్వైరీ చేయాలి, వీళ్ళని ఎంక్వైరీ చేయాలి, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టే ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ పెట్టి ప్రొలాంగ్ చేస్తారు. అదే వాళ్ళు చేస్తున్నారు తప్పితే రేపు ఎప్పుడు తేలుతుంది
ఖచ్చితంగా ఇవన్నీ ఫాల్సు, 2G స్కామ్లు అలాగే చెప్పారు కదా బీజేపీ. ఏమైంది తర్వాత మొత్తం ముందు జైల్లో పెట్టమైతే పెట్టేశారు కరుణానిధి గారి కూతుర్ని, తర్వాత అది ఏమీ లేదు అని తేల్చారు. వాళ్ళు జైల్లో వెళ్ళి కూర్చున్న దానికి ఎవరు సమానం చెప్తారు? అందుకనే ప్రజలు తీర్పిచ్చారు, నెక్స్ట్ ఎలక్షన్లో స్టాలిన్ని వాళ్ళని గెలిపించారు. అలాగే జరుగుద్ది. బీజేపీ గతంలో ఈ కాంగ్రెస్ చేస్తున్న దౌర్భాగ్యపు రాక్షస క్రీడ, రాజకీయ క్రీడని ఇవాళ బీజేపీ అందిపుచ్చుకుంది. బీజేపీ కూడా ఈ పగ సాధింపులు, ఇక్కడ స్టేట్ లెవెల్లో రేవంత్ రెడ్డి ఎలా పగ సాధింపు కార్యక్రమాలు మొదలెట్టాడో నేషనల్ లెవెల్లో వాళ్ళు బీజేపీ. ఇది చల్ల ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. ఇవన్నీ కాన్ఫిస్కేటెడ్, క్రియేటెడ్, ప్రమోటెడ్ కేసులు తప్పితే వరకు ఒక అల్లేరు. అల్లికంతే ఈ చుక్కని ఆ చుక్కని ఈ చుక్కని కలిపితే ఇది ఒక ట్రయాంగిల్ అయిందని చెప్పడం తప్పితే ఆ కలపడానికి ఆధారాలు ఏవి ఏమీ లేవు. ఇంతవరకు కోర్టులో ప్రజెంట్ చేయాలి, ఇంతవరకు ఇదిగో ఆధారం. అదేమంటే కేజ్రీవాల్ని కలిశారు, దాని ఫోన్లో మాట్లాడు, ఆ మాట్లాడింది ఏంటి చెప్పండి, ఏం మాట్లాడారని నువ్వు చెప్పు, ఏం మాట్లాడింది ఏంటి నన్ను చెప్పడం అంటే ఏంటి, నేను కేజ్రీవాల్తో మాట్లాడాను, కేజ్రీవాల్తో మాట్లాడేది కవిత ఏముంది, ఒక సీఎం కూతురుగా మరొక స్టేట్ సీఎంని కలిసింది, కలిస్తే దదాలు చేసినట్టేనా, అక్రమాలు చేసినట్టేనా, ఇన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు ఇవి నిలవవు, ఫైనల్గా నిలవవు కోర్టులో. కాకపోతే ప్రస్తుతం వాళ్ళ రాజకీయ ఇది సాగుద్ది అంతే. సార్ అంటే ఈ కేసులో బీజేపీకి సరెండర్ అవ్వకపోతే బెయిల్ దొరకదు అన్న ఒక నెరేషన్ అయితే బయటకు వచ్చింది సార్. అంటే మనీష్ సిసోడియా గారికి చూసాం ఇప్పటివరకు బెయిల్ దొరకలేదు, కవిత గారి పరిస్థితి కూడా అలానే ఉంటుంది, అందుకోసమే కవిత గారిని బయటకు తీసుకొచ్చేందుకు కేసీఆర్ గారు సరెండర్ అవ్వబోతున్నారు, తొందరలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు, ప్రధాని గారితో మీట్ అవ్వబోతున్నారు. సో ఇటువంటి వార్తలు అయితే బయటకు రావడం చూస్తున్నాం. మరి దీనిపై ఇవన్నీ పనిపాట లేని అర్ధజ్ఞానం అజ్ఞానంతోటి రాజకీయ విశ్లేషణ సరిగ్గా తెలియని అర్భకులు మాట్లాడే మాటలు, అర్భకులు మాట్లాడే బీజేపీలో చేరమని ఎవరు అడిగారు, ఎవరన్నా ఉన్నా తెలుసా వాడికి బీజేపీలో చేరమని ఎవరన్నా అడిగారా కవితని, కవిత నీ దగ్గరికి ఎవరు వచ్చారు అది చెప్పాను, చెప్తే ఉన్న సోది చెప్పకుండా ఇదిగో పలానా వ్యక్తి ద్వారా కవితకి ఫోన్ చేశారు లేదా కవితను కలిశారు బీజేపీలో చేరమని అడిగారు ఆవిడ తిరస్కరించింది అని చెప్పాను. ఊరినే ఊరు పుట్టించడానికి ఏంది ఊహాజనితపు అర్ధపర్ధ లేని సొలువు ఉడు తప్పితే ఇందులో ఆయన కేసీఆర్ ఫైటరు, ఇలాంటి ఉడిదొడుకులు ఎన్నో చూశాడు ఆయన. కేసీఆర్ ఎన్నో పోరాటాల నేపథ్యంలో తెలంగాణను సాధించాడు ఆయన. తెలంగాణ సాధించడానికి ఆయన తప్పితే ఇంకెవరు త్రికరణ శుద్ధిగా లేరు, చేయల కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆయన నేను బతికొండగా తెలంగాణ రాని అన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ నిండు అసెంబ్లీలో తెలంగాణకు అడుగు దొక్కును తోడు చెప్పుకోండి అని అవమానించాడు. ఇవాళ ఆ తెలంగాణని అవమానించి తెలంగాణ వద్దు అని కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చింది బీజేపీ. సో తెలంగాణకి వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు చాలా బీజేపీ తెలంగాణ ఇస్తాము రెండు ఒక ఓటు రెండు రాష్ట్రాలు 86లో చెప్పి తర్వాత 98లో అధికారంలోకి వచ్చినాక కూడా అప్పుడు ఈ టాపిక్ ఎత్తే చంద్రబాబు ఒప్పుకోవట్లేదు అందుకని దాన్ని ఆ టాపిక్ పక్కన పెట్టామన్నారు. సో ఇది వీళ్ళు నేపథ్యం తెలంగాణ కోసం. చంద్రబాబు రెండు కాళ్ళ సిద్ధాంతం అన్నాడు. ఆఖరి నిమిషం దాకా సోనియా గాంధీ ఇదిగో అదిగోని ఆఖరి నిమిషం కొంటే ఆఖరిలో 32 మంది ఎంపీలను తీసుకెళ్ళి నిలబెడితే కేసీఆర్ గారు యునైటెడ్గా నిలబెడితే అప్పుడు తల వంచి గతి లేక ఇప్పుడు కూడా ఇవ్వకపోతే మన చెప్పు తీసి తంతారు ప్రజలు అని అప్పుడు ఇచ్చింది. అంతే చెప్తే వాళ్ళు ఇవ్వటం కాదు గడిగుడ్డు కాదు ఈ పోరాటం. అలాంటి పోరాటం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన. ఇవన్నీ వీళ్ళ నాటకాలు వీళ్ళ డ్రామాలు ఆయన ముందు కొంతకాలం ఈ టైం సాగుతుంది, కొంతకాలం నడుస్తుంది, కాలక్రమంలో అన్నిటినీ పటాపంచలు అవుతాయి. ఇవన్నీ పిచ్చివాగుళ్ళు, ఆయన సరెండర్ అవుతాడు, ఇవన్నీ పిచ్చివాగుళ్ళు అంతే.